ముఖ్యంగా ఇప్పుడు అన్నం దొరుకుతుంది. 1990, 1991, 1992, 1995 కాలాలలో తిండి దొరకని రోజులు అవి. ఎందుకంటే ఈ సందర్భంగా వాళ్ళ కుండలో ఉన్నా లేకున్నా మమ్మల్ని కంటికి రెప్పలాగా మా పాటల వెనకాల మమ్మల్ని కంటికి రెప్పలాగా మాకు అన్నం పెట్టిన తల్లిదండ్రులకు అందరూ కూడా ఈ యొక్క వేదిక ద్వారా, ఈ తొలి వెలుగు మన ఆర్టీవీ వేదిక ద్వారా వారి అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మాకు అన్నం పెట్టిన వాళ్ళందరూ కూడా, మా కళాకారులకు. ఎందుకంటే ఇప్పుడు అందరిళ్ళల్లో అన్నం మస్తుగా ఉంది, మస్తుగా కుర్తులు వేస్తున్నాం, కుక్కలకు వేస్తున్నాం, మనకు సరిపోక ఒక్కొక్కరి ఇంట్లో పెద్ద పెద్ద కుక్కలను కూడా చాదుకుంటున్నాం, అది వేరే విషయం. కానీ అప్పుడు అన్నం దొరకలేదు, దరిద్రం. అన్నం దొరకడం పెద్ద భాగ్యంగా ఉండేది. మేము కూడా మధ్యాహ్నం కూడా ఎవరిని కూడా అన్నం అడిగేట వాళ్ళం కాదు, పొద్దటీలి సాయంత్రమే అన్నం అడిగేది. మధ్యాహ్నం చింతకాయలు, పెసరకాయలు, ఉలవకాయలు, అయ్యో అయ్యో ఉలవకాయలు కంటే ఉలవలు కాల్చుకునేది, ఉలవలు పచ్చి తింటే నా ఉంటాయి అది. ఎందుకంటే ఆకలిని గుర్తు చేసుకోవాలి, పల్లికాయలు కాల్చుకొని తినేది, చింతకాయలు తినేది, ఆకలిని మర్చిపోయేది. అక్క చెప్పినట్టుగా ఆకలి మర్చిపోవడానికి కూడా మేము పాట పాడినాం. ఎందుకంటే నిజంగా కూడా చెప్తున్నా, అప్పుడు మేము పాట పాడిన సమయంలో ఈ తొలి వెలుగు ఇంత మీడియా, ఇంత సోషల్ మీడియా ఉంటే నిజంగా కూడా ఎక్కడ ఉండటమో మాకు తెలియదు. కానీ అది లేనందుకే ఒక రకంగా సంతోషపడుతున్నాం. ఉన్నందుకు కూడా ఈ తొలి వెలుగు లాంటి మీడియా ఆ రోజుల నుండి ఇంకా బాగుండేదని మేము అనుకుంటున్నాం. నిజంగా కూడా ఈ యొక్క ఆర్టీవీ ఈ తొలి వెలుగు సంయుక్తంగా నడిపిస్తున్నటువంటి చాలా గొప్ప విషయం. ఎందుకంటే గద్దరన్నని ఈ భూమి ఉన్నంతకాలం, గద్దరన్న బతుకుతాడు కానీ ఈ భూమి ఉన్నంతకాలం కూడా ఇంకా మరింత ఉప్పెనకు తీసుకుపోతున్నటువంటి ఈ ఆర్టీవీ వారికి అందరికి కూడా చెప్పుకుంటూ పోతే, ఇవాళ రాత్రి రేపు రాత్రి వరకు కూడా అన్నవాడిన పాటలు ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఇవ్వగలం. ఒక చిన్న విషయాన్ని చాలామంది ఏంటంటే అన్ననే కాపీ కొట్టడం కాకుండా దాన్ని తెలివిగా ఒగ్గు కథల వైపు అటు ఇటు మార్చుకున్నాం. శరణు శరణు మా అమ్మారావే శాంబావి రాణి, శాంబావి రాణి కరణ చూడు మమ్మకు అన్న తల్లి గంగా భవాని, గంగా భవాని శరణు శరణు మా అమ్మారావే శాంబావి రాణి, శాంబావి రాణి శరణ చూడు మమ్మకు అన్న తల్లి గంగా భవాని. చిన్న భార్య గంగా భవాని నిన్ను ముందుగానే ప్రార్థించుదునమ్మా, సభకు వచ్చినట్టి చిన్న పెద్దలపై తల్లి రోచలని దీవెనలుంచు, చెప్పేటి కథనంతా శ్రద్ధగా వినుడయ్యా, తప్పులున్నది దురి తండ్రులారా. ఇంతవరకే వాడితే సుఖ సత్తయనో మిదిరాములు అనుకుంటారు, దాన్ని రైతుగా మార్చుకున్నాం. వ్యవసాయం అందు నేను అమ్మలారా, వ్యవసాయం అందు నేను అమ్మలారా, యముని బాధ చూసినాను తల్లులారా, యముని బాధ చూసి